टमाटो वेस्तुन्नारा टिफिन अयिंदि पेट्टुकोनि तिनिपोंड्रि మేఘనా హా అక్క టిఫిన్ చేద్దాంరా ఆ సరే అక్క వస్తున్నా పెడుతున్నా మరి నీకు కూడా హా పెట్టక్క अरे ऊरी पटे बतकड़ा आये आड़े पनको बतकता सर आग चल सांबार ఇంకొక ఇడ్లీ పెట్టనారా ఏ సాలక్క అత్తమ్మ కూరగాయలు కోసరైందా అయిపోయింది ఇక్కడ వెళ్తాం ఇసుంటే కలదు సుఖ కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం मोटर बंद सर अक् अलम का वेय सान पन गाबर गाबर अना सर తోడ పుట్టిన దానికన్నా ఎక్కువ చూసుకుంటున్నావు అక్క నన్ను నువ్వు మంచి అక్క
దిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమ అబ్బా నా కోసం అక్క చీర అల్లూరికా వచ్చి చీర వంకొచ్చింది ఎంత మస్తు ఉందో అత్తాల బ్లౌజ్ ఎంత మంచిగా ఉందో మేఘనా పెద్దమ్మదా కూసో మేఘనా పూలు పెట్టుకోబిడ్డ అబ్బా నేనంటే ఎంత ప్రేమనే నీకు అయితేమ్మా పెట్టుకో పెట్టుకుంటాయని పెద్దమ్మ మొన్న మా అక్క నాకు చీర కొనుకొచ్చింది నలుగురు కాంచి ఎప్పుడు బిడ్డ మొన్న మంచిగా ఉంది చీర అదే బ్లౌజ్ కూడా కుట్టించింది మంచిది మీ ఆరాలు కొనుక్కునే నాకు చూపించింది ఎప్పుడు మొన్న ఏదో కట్టుకో బిడ్డ మీరు మీరు ఆరాల్లో ఒకటి బిడ్డ పోయేస్తా బిడ్డ మేఘనా సరే పెద్దమ్మ పెద్దమ్మ అన్నట్టు మా అక్క మంచి చీరని కొనుక్కుందా ఓ అనుష మేఘనా ఆ భార్య కింద కుడిది పెట్టింది రానే అది అసలే రేపు మాకు ఇండేటట్టు ఉంది అత్తమ్మ ఇప్పుడే కుడిది పెట్టేస్తా పెట్టినవా పోయినాడు గిన్ని జున్వాలు భయమంట పోయినాయి మళ్ళీ మీ బరీన వరకు మీ కుండ వలగొట్టి తాగు నా పని పెట్టుకుంటా ఆరిపోయి పోయి తెచ్చిన మన జాతర మా షేపైనా ఇచ్చుడు అబ్బా ఎంత మంచిగా ఉండే చెల్లే కదా నీకు మంచిగా ఉండేయని తెచ్చిన అక్క మంచి చెల్లె మంచి అక్క చెల్లెకి ఇప్పటి నమ్మున జడలు వస్తాయి కదా దాన్ని వేయమంట మేఘనా మేఘనా అక్క నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానరా నీకు తెలిసిందేదన్నా కొత్త జడ సరే అక్క వేస్తా ఇవి మొన్న జాతర పోయినప్పుడు మా చెల్లె తెచ్చింది నా కోసం మంచిగా బిడ్డ ఇగో పెద్దమ్మ కందిపప్పు మొన్న మీ ఆరాలేమో మంచి ఆరాలే తెచ్చుకుంది నీకేమికి అట్టిపోగిరి పూసవెర్రి తెచ్చింది బిడ్డ ఏం మంచిగా ఉన్నాయి బిడ్డ ఇవి అయినా మీ ఆరాలు ఒక్కటి బిడ్డ నాకేం పోతాను అయ్యో కూసో అక్క పెట్టేస్తున్నావు డోరు పెట్టిందా నేను ఏం పెడతావు ఇంత ఒత్తుగా ఉన్నాయని ఎందుకలు ఇంత పెద్ద ఉన్నాయి ఏం పెడతావు అక్క నీ తెలియకుండా ఏం పెడతానరా ఏం లేదు అట్టిరే కొబ్బరిలోనే మంచిగా ఉన్నాయి నీ ఇంటికెళ్ళు చెప్పు ఏం పెడతావో ఇక నువ్వు నాకు జడేసినద్దు నేను నీకు చెప్పడద్దు నేను వేసుకుంటలే అయ్యో ఏమన్నది ఎటు పోతుంది నీ నాకు చెప్పే చెప్పిందా ఏం పెట్టుకుంటుందో ఏమి మొన్న చీర తెచ్చి నాకేమైనా పెట్టిందా అక్క అక్క నేను చేయడంలోకి వస్తున్నా అత్త అమ్మకి ఎప్పు అక్క అక్క అంటే సప్పుడు ఏది దీనికి రోజుకింత నిలబడి ఎక్కువనే అవుతుంది అనుష ఓ అనుష అత్తమ్మ ఇగో మన బర్రీ నిందిరా ఈ పాలించబెట్టి మనిషి పని పోయిపో ఇగో ఈ పూలు పెట్టుకో
చెల్లేమో ఇప్పుడే చేను పోయింది, మామయ్యేమో బయటికి పోయాడు, నేనేమో ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి పోతాను. ఇప్పుడు ఎవరుంటారు అత్తమ్మ? ఇవి మా అమ్మోళ్ళ ఇంటికి కొంచెం ఉన్నా నేను కొంచెం అత్తమ్మా అత్తమ్మా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతానా? తీసుకుపోతానా? సరే మీ అమ్మ నాన్న అడిగినాను చెప్పు. సరే అత్తమ్మ. అరుణా అరుణా కొన్ని మంచిలి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నది, ఇంట్లో ఎవరు లేరా అని. చిన్నదేమో బావి కాడికి పోయింది, పెద్దదేమో తల్లిగారి ఇంటికి పోయింది. సరే సరే ఈ కైకేళ్ళ తన ఎవరు ఎవరు తలకాయ అంటే నేను వింటా పోయి షాయన్న పెట్టుకున్నా. పత్తేరు ఏడుకు వచ్చింది బిడ్డ. పెద్ద షేర్లు అయిపోయింది మామయ్య, ఇంకా చిన్న షేర్ ఉంది, అయిపోతుంది, ఏర్పిస్తారు రేపు. అయ్యో పాలేవి అత్తమ్మా అత్తమ్మా పాలేవి లేవు. పాలు లేవు, పొద్దున మన భార్యనింది కదా. మరి జున్ను పాలేవి? పొద్దున అక్క వాళ్ళ అమ్మలు ఇంటి పొంగ తీసుకుపోయింది. కొన్ని కూడా ఉంచలేదా? మన పొద్దుకి ఇస్తుంది కదరా తాగుతుంది అందరం. వస్తుంది చాయిదామంటే ఇంత పాలు ఉంచలేదు, ఇంత జున్ను కూడా ఉంచలేదు. ఎట్లా అత్తమ్మ ఎప్పుడు బర్రె తిన్నా ఇంట్లో అందరం కలిసి తాగుతుంటే కదా. అట్లాంటే వెళ్ళే మేఘన నేను కొంటామంటే కొంట పోయింది. రాని దాని సంగతి చెప్తా. మొదలు మొదలు ఇంట్లో సంబరంగా తాగుతుండే, తాగకుండా కొంట పోయింది. రాని దాని సంగతి చెప్తా. దయ్యం పట్టిందా? నాకేం దయ్యం పట్టలేదు, నువ్వే నీ దయ్యం పట్టిన తిన్నంత జున్ను మీ అవగాలి గొచ్చవేను. ఓహో అదా నీ కుళ్ళు. అట్లయితే మన సేన్లో వండిన కూరగాయలు కందికాయలు నీ అమ్మగారికి తీసుకుపోలేదా? కొంటమైనా, కానీ నీ లెక్క మొదలు మొదలు కాసినా కొంటపోలే కదా. ఓహో మొట్టమొదలు జున్ను తినలేదని ఇంత నీలుగుతానవా? అందులో బంగారం ఉండదా? మళ్ళీ సాయంత్రం ఇయ్యదా నువ్వు తాగరాదా? ఓహో మన బరపాలు ఒకసారికి వెళ్ళవాళ్ళైతే మరి పెద్ద చెప్పచ్చింది రోజు. ఓహో ఈ జున్ను పాలకైనా ఇంతగానో లొల్లి చేసేది నువ్వు. చేస్తా, ఇంకా చేస్తా, నా మొగుడు రాను నీ సంగతి చెప్తా. ఓహో నీకే ఉన్నాడా మొగుడు, నాకు లేడా? రాణి నేను కూడా చెప్తా. ఆ చెప్పు, ఇంత నువ్వని ఉండాలి నేను అని ఉండాలి. ఏ పోవే గంతే పో. అన్న అయిపోయింది, పెద్ద షేర్ అయిపోయింది, చిన్న షేర్ ఉన్నది, రేపు అయితే అయిపోద్ది. అన్న పొలం నాటడం అయిపోయిందా? అయిపోయింది, ఉన్నదే దాదాపు అయిపోయినట్టే. అయ్యో అన్న అమ్మ నాన్న బయట ఒప్పుకున్నారండి. అయ్యో ఏమో గొడవైనట్టున్నదిరా అమ్మా. ఏమైందమ్మా? సరే అమ్మా, వాళ్ళ ఇల్లు ఉందే కనుక్కుంటాం, మీరేం బాధపడకండి. ఇంట్లో మీ అన్న వదిన ఉండాలి, మన వాళ్ళు ఉండాలి.
ఏం పడాల్సిందే. ఏమైంది అసలు? ఏమైంది? నువ్వు ఇప్పటిదాకా చెప్పింది నీకు ఏమర్థమైంది? అర్థమైంది అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు నాకు అవన్నీ కాదు. నువ్వు ఏం పడకుండా నేను మా బాగా రెడ్డికి వెళ్ళిపోతా. ఆగే ఆగే జీరా, మా అయ్యతో మాట్లాడదు కానీ ఆగే. ఏమైంది అంత కోపంగా? నువ్వు ఇయ్యాలనే అత్తి కదా మీ అవ్వ వాళ్ళ ఇంటికి పోయి. నేను గింత అంత జుండు మా అవ్వ వాళ్ళ ఇంటికి కొంచెం అయినందుకు మీ మరదలు పెద్ద రాదంతం చేస్తాంది. పోనీతి నీకన్నా చిన్నది కదా పోనీతి. ఏంది పోనీ, ఇంత దాకా వచ్చిన తర్వాత నేను ఎందుకు కావాలి? ఊకునేదే లేదు. ఎందుకే అట్లా మాట్లాడతాను? దానికి నేను ఎన్ని చేసిన, దాన్ని ఎంత మంచి చూసుకున్నా నేను. విశ్వాసం లేని కుక్క లెక్క ప్రవర్తిస్తాను. చెప్పు మీ తమ్మునికి పెండ్లాన్ని ఎట్లా హద్దులు పెట్టాలో. నేను వెట్నిగా వాడు పెడతాను. చెప్పా మొండి ముక్కోనికి, పొత్తుల సంవత్సరం అయితే నాతో కాదు, పొత్తు అంటే నేను చెప్తా. అబ్బా ఇదానికే సత్తుడేదికే, నేను మా నాయనతో మాట్లాడతా. ఆగు పో, మాట్లాడిపో. అమ్మా నాన్న నాన్న, నా పిల్లలు ఎంత చెప్పినా వింటలేదే, పేరు పడదామంటుందే, సత్తా అంటుందే. అవునానా, నా పిల్లలు కూడా ఒకటే పాట పట్టిందే ఇంట్లేదే. మీరిద్దరు నా కొడుకుడురా, ఒక్క తల్లి కడుపుల నుండి పుట్టిన వాళ్ళు మీరు. ఒకింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయిలు చెప్పినట్టు ఎట్లుంటారు? వినకపోతే ఏం చేద్దాంరా చెప్పు. 1000 ఏళ్ళు ఉన్నా కూడా ఏరు తప్పది, 100 ఏళ్ళు ఉన్నా కూడా సావు తప్పది. అయినా నా కన్న ముంగట మీరు ఏరువడం అనేది చాలా బాధాకరమైన విషయంరా. కాకపోతే నా కర్మ ఏందో కానీ నేను చనిపోయినాక మీరు ఏరుపడతారనుకుంటే నేను మనుండగానే మీరు ఏరుపడుతున్నారు. అది ఒక్క బాధ తప్ప నాకేం లేదు బిడ్డ. మీరు ఏరుపడ్డా కూడా మీరు హ్యాపీగా ఉంటే నాకు అంతే సంతోషం కొడుక. ఏం చేద్దాం కొడుక? పురిగలోని సంసారం పూటకెళ్ళదు అన్నట్టు కుండటి తేనెలో ఒక నొప్పి చిక్కబడ్డట్టు ఉన్నది. ఏం చేద్దాం రా, కానీ మీరు అనుకున్నట్టే కానీ ఉండ్రి. అమ్మా మేము ఏరు పడితే మరి మీ సంగతి ఎట్లనే? మాకు చేతనైన రోజులు మేమే చేసుకుంటాం రా. ఈ బర్రె ఈనుడేమో కానీ బర్రె ఈనింది, కొండవాలిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీ షార్ట్ ఫిల్మ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట గట్టి కట్టండి.